ఎప్పుడైతే మూడు రాజధానుల బిల్లును మండలి నుంచి సెలెక్ట్ కమిటీకి పంపించారో, సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో వైఎస్ఆర్సిపికి ఒక షాక్ ఇచ్చిందో, అప్పుడే వైసీపీ నేతలు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని, మండలి నిర్ణయాన్ని, మండలిలో జరిగిన తీరును తప్పుపడుతూ కొన్ని విమర్శలు చేస్తున్నారు. అదే టైంలో ఎందుకు వక్ర మార్గంలో ముందుకు వెళుతున్నారు ఈ రాజకీయ నాయకులు, ఇదేనా రాజకీయం అని చెప్పి వైసీపీ నుంచి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు సూటిగా చంద్రబాబు గారికి. ఆయన వెనకుండి మొత్తం కథనంతా నడిపించారు. మండలిలో లేకున్నా సరే అక్కడ మండలిలో గ్యాలరీలో కూర్చొని మొత్తం ఆయన సైగలు చేస్తూ, ఆయన వెనక నుంచి పుషప్ ఇస్తూ వాళ్ళందరినీ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించడంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. ఇది ఒక వక్ర మార్గం అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత అంబటి రాంబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఒక సక్రమమైన మార్గంలో ప్రజల కోసం ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక వక్ర మార్గంలో ముందుకు వెళ్తుంది, మేము కూడా అదే మార్గం ఎంచుకొని ఫిరాయింపులను గనక ప్రోత్సహిస్తూ మేము ఇప్పటివరకు మూసివేసి ఉన్న గేట్లను తెరిచిపెడితే మాత్రం మీ పార్టీలో ఒక్కలు కూడా మిగలరు, మీ గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఆ ప్రవాహానికి తెలుగుదేశం పార్టీ నేతలందరూ కొట్టుకొచ్చేస్తారు, కబడతారని చెప్పి ఒక వార్నింగ్, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు గారు. అదే టైంలో వాళ్ళు గనక తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న వక్రమైన మార్గాల వక్రమ నిర్ణయాలకు సంబంధించి వైసీపీ గనక ఒక కీలక నిర్ణయం తీసుకుంటే గనక మండలిలో తమకున్న మెజార్టీని ఎంత పెంచుకోవడం పెద్ద పనేం కాదు, అది చాలా అతక్కువ పని, ఒకసారి గమనించుకోండి అంటూ ఒక ఇండైరెక్ట్ హెచ్చరికలు అయితే జారీ చేశారు అంబటి రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ నేతలకు, అలాగే చంద్రబాబు గారికి. ఇదే టైంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. ఒకవేళ మేము గనక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ విధానం కాదు గనకనే గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నాము, ఒకవేళ ఆ విధానాన్ని గనక కాసేపు పక్కన పెడితే మీరు తట్టుకోలేరు అని చెప్పడం, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మండలిలో మెజార్టీ లేకపోతే అప్పట్లో ఆయన ఫిరాయింపులు ప్రోత్సహించారు కానీ మేము అలా చేయదలుచుకోలేదు అని చెప్పి స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని నిర్ణయించాలి, కానీ ప్రజలని మండలి చైర్మన్ లేకంటే చంద్రబాబు కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మండలి చైర్మన్ షరీఫ్ని కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు అనేది అంబటి రాంబాబు గారు చేసిన ఒక ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే గ్యాలరీలో కూర్చుని ఆయన షరీఫ్కి ఎదురుగా కూర్చుని తాను చెప్పినట్లు చేయాలని సంకేతాలు ఇచ్చారని, ఒకవేళ తమ నిర్ణయం ప్రజలకు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారు కానీ మండలిని ఇలా శాసించి, మండలి చైర్మన్ని ఇలా శాసించి ఆయన సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అంబటి రాంబాబు గారు మండలి తీరును తప్పుపడడం జరిగింది. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని, అందుకే కేవలం ఈసారి 23 సీట్లకే పరిమితం చేశారు 2019లో. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఆ సీట్లు కూడా దక్కవు, ఖచ్చితంగా చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్తారు అనేది అంబటి రాంబాబు గారు చేసిన ప్రధానమైన ఆరోపణ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.